చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుని ఖండిస్తూ నెల్లూరు జిల్లా బాలకృష్ణ అభిమాన సంఘం గౌరవ అధ్యక్షులు వై రవి ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా పార్లమెంటరీ నియోజకవర్గ సాధికార సమితి కన్వీనర్ కేసీ కృష్ణ, బాలకృష్ణ అభిమానులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు నెల్లూరులో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వై రవి, కేసీ కృష్ణలు మాట్లాడారు. తమ నాయకుడు చంద్రబాబు అక్రమ అరెస్టుని నిరసిస్తూ గత 12 రోజులుగా నిరసనలు చేపట్టామని చెప్పారు. చంద్రబాబుని వెంటనే విడుదల చేయాలని, లేని పక్షంలో నిరసనలు కాదని, రేపటి నుంచి పోరాటాలకి సిద్దమవుతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఇప్పటి వరకు తెలుగు తమ్ముళ్లే నిరసనలు చేపట్టారని, ఇక ప్రజలు కూడా స్వచ్ఛందంగా రోడ్లపైకి వచ్చి చంద్రబాబు అక్రమ అరెస్టుపై గలమెత్తుతారని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో దశరథ రామయ్య, నెల్లూరు మురళి, శశిధర్, గోవిందరాజులు, పోతయ్య, రమేష్, సీనయ్య, మోహన్, రామారావు, వెంకయ్య తదితరులు పాల్గొన్నారు. మనం ఏం చేయాలి, భవిష్యత్తు ఏం చేయాలి, రేపేం చేయాలి, తర్వాత ఏం చేయాలి అనే చర్చా వేదిక మీద ఈ కార్యక్రమంలో మేమందరం ఇక్కడికి రావడం, అదేవిధంగా రవి గారు శాంతియుత కార్యక్రమాలని మనం చేద్దామనడం వల్ల ఈరోజు వరకు శాంతియుతంగానే ఉన్నాం. రేపటి నుంచి ఇప్పటికి కూడా బెయిల్ రాకపోతే మాత్రం మా పోరాటాలు ఉధృతం అవుతాయని తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు. తప్పకుండా ఆంధ్ర ప్రజలు ఒక్కసారి మేల్కొనండి అని కూడా తెలియజేస్తూ మీ అందరి కోసం, మన దేశ మన రాష్ట్ర భవిష్యత్తు కోసం అర్థం చేసుకుంటారని అందరికీ విన్నవించుకుంటూ జై చంద్రబాబు నాయుడు, జై బాలయ్య, జై జై ఎన్టీఆర్. అప్రూవ్గా మారి చంద్రబాబు నాయుడు గారిది ఏం తప్పులేదని చెప్పినా కానీ ఈ వైకాపా ప్రభుత్వం బాబు గారిని ఎన్నో ఇబ్బందులకు గురి చేస్తుంది. ఏమి కాదు, న్యాయస్థానాల మీద మాకు పూర్తి నమ్మకం ఉంది. న్యాయం అనేది ఎప్పటికీ గెలుస్తుంది. ఆ న్యాయంతోనే చంద్రబాబు నాయుడు గారు త్వరలో బెయిల్ మీద విడుదలవుతారు. ఈ విడుదల అయినప్పుడు ప్రజలందరూ అశాతిరేకాలతో చంద్రబాబు నాయుడు గారిని 2024లో సీఎంగా చేసుకొని మన అభివృద్ధిని మనమే చేసుకుంటామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా. ఈ అవకాశం ఇచ్చిన మాకు వై రవి గారు అని చెప్పి మేమందరము నందమూరి బాలకృష్ణ ఫ్యాన్స్ తరఫున, ఎన్టీఆర్ పెద్ద ఎన్టీఆర్ నందమూరి తారక రామారావు తరఫున, మేమందరము తెలుగుదేశం పార్టీ కార్యకర్తలము, నాయకులమే అందరము, మేమందరం ఇక్కడికి వచ్చి మా బాధని వేడుకుంటున్నాము. ఇప్పుడు కానీ మా బాబు గారికి బెయిల్ రాకపోతే మేము బాలకృష్ణ ఫ్యాన్స్ తరఫున, ఎన్టీఆర్ ఫ్యాన్స్ తరఫున మేమందరము ఈ యొక్క కార్యక్రమాన్ని వదిలిపెట్టే సమస్య ఉండదు. మేము దేనికైనా సిద్ధపడతాము. ఇప్పటికైనా మా బాబు గారికి బెయిల్ రావాలని చెప్పి సపోర్ట్తో ఈరోజు ప్రతి ఒక్కరోజు వైకాపా ప్రభుత్వానికి నిరసన తెలపడం జరిగింది. ఈరోజు 13 రోజు, రేపు సుప్రీంకోర్టులో బాబు గారిని బెయిల్ కోసం అప్లై చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో ఆయన విడుదల కాకపోతే ఈ చంద్రబాబుకి మద్దతుగా నందమూరి బాలకృష్ణ ఫ్యాన్స్ తరఫున రవణ ఆధ్వర్యంలో ఇంకా నెల్లూరు జిల్లాలో కూడా ముమ్మరమైన కార్యక్రమాలు చేసి ఈ వైకాపాని 2024లో గదిదించడం జరుగుతుంది. అక్రమంగా అరెస్టు చేసినందుకు మేమందరం తీవ్రంగా ఖండిస్తున్నాము. దీంట్లో ఇక్కడ ఏసీబీ కోర్టులో కానీ హైకోర్టులో కానీ జగన్మోహన్ రెడ్డి మేనేజ్ చేశాడు కాబట్టి మాకు న్యాయం జరగలేదు కాబట్టి మేము సుప్రీంకోర్టుకి వెళ్ళాము. సుప్రీంకోర్టులో మాకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాము. ఇక మీదట తొందరగా చంద్రబాబు నాయుడు గారిని విడుదల చేయకపోతే తీవ్రంగా పరిణామాలు ఉంటాయని ప్రతి ఒక్కరికి చెబుతూ ప్రజలందరూ ఏకముఖంగా ఈ చంద్రబాబు నాయుడు అడుగుతున్నారు. దీన్ని మాత్రం మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. ఆంధ్రప్రదేశ్లోని ఓటర్లకి మరీ మీకు విన్నపం చేస్తుండా, ఈ డూప్లికేట్ ఫోన్ నెంబర్లు వచ్చి పేర్లు అడ్రస్లు అడిగితే ఊరు మాత్రం చెప్పబాకండి. దీన్ని అనుసరించి మనం ఓట్లు తొలగించేదానికి ఈ దుర్మార్గమైన పరిపాలనలో రాక్షసులుగా మనల్ని హింసిస్తూ మన ఓటర్ హక్కును కూడా కాపాడుకోలేక పరిస్థితి జరుగుతుంది కాబట్టి మీరంతా జాగ్రత్తగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ ఓటర్లకు అందరికీ నేను మనవి చేసుకుంటున్నాను. నుంచి ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి రేపైనా కానీ సుప్రీంకోర్టులో బెయిల్ రావాలని చెప్పి ప్రెస్ ద్వారా
ప్రజలందరినీ కోరుతూ ఈ రోజు రేపుగానే సుప్రీం కోర్టులో గాని బెయిల్ రాని తరుణంలో వివిధ రూపాల్లో ఆయన మరీ కూడా రాబోయే రోజుల్లో నిరసన కార్యక్రమం చేపడతామని చెప్పి కూడా ఈ రోజు ఈ సభాముఖంగా తెలియజేయమని చెప్పి కూడా బాలయ్య ఫ్యాన్స్ కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ అందరినీ కూడా కూడగలుపుకొని చేస్తా అని చెప్పి తెలియజేయడం కూడా ఈరోజు విశేషమని చెప్పి ఇక్కడ తెలియజేస్తూ మరి ఈరోజు నన్ను ఇక్కడికి ఆహ్వానించినటువంటి ఎద్దల రవి గారికి ఇతర బాలయ్య బాబు ఫ్యాన్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800102334.